హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు సినిమా పాటకి మాటకి తన కళా రూపంతో ప్రాణం పోసిన ఎంతో మంది మహానుభావులు మనందరికీ ఇప్పటికీ వాళ్ళ స్ఫూర్తిధారకు. మనందరికీ చెప్పాలంటే ఎంతోమంది మనల్ని విడిచి వెళ్ళిపోయినప్పటికి కూడా తెలుగు సినిమా పాట అనేది ఇప్పటికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచి ఉంది అంటే కొంతమంది ఎంతోమంది మహాకవులు ఉండబట్టే. దాంట్లో శ్రీనారాయణ రెడ్డి మొదలు పెట్టుకొని అప్ టు సిరివెన్నెల సీతారామ శాస్త్రి వరకు ఇప్పటి వరకు మనం వాళ్ళందరినీ మర్చిపోలేము, వాళ్ళ పాటల్ని మర్చిపోలేము. సో మనకి తెలుగులో టాప్ డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ట్రిబ్యూట్ చేస్తూ ఆయన మీద ఆయన చేసిన పాటలు, ఆయన రాసిన పాటలు ఆయన రూపంలో మేమందరం పాడాలి అని సుమన్ టీవీకి రావటం నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పటికే అర్థమైంటుంది తెలుగులో మీ అందరికీ టాప్ డబ్బింగ్ ఆర్టిస్టులు అంటే గుర్తొచ్చేది మనకి ముందుగా ఆర్సీఎం రాజు గారు. సో నిజంగా వాళ్ళకి అండ్ అమలానాయుడు గారికి, అనురాధ గారికి, గౌతమ్ అండ్ సాహితి అండ్ కళ్యాణ మాధవి గారు అండ్ వీళ్ళందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ తరపు నుంచి నమస్కారం. నమస్తే. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ అందరిని ఇలా చూడటం. సో మీ అందరికీ పరిచయం అక్కర్లేదు, టాప్ డబ్బింగ్ ఆర్టిస్టులు అని చెప్పుకోవచ్చు. ఎవరికి వాళ్ళు తగ్గేది లేదన్నట్టుగా అప్ టు మొన్న వచ్చిన అఖండ వరకు కూడా కుమ్మేశారు అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నిజంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ప్రేమించే డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారా అనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలోచన ఎవరికి వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు చేయాలనుకున్నారు? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో మీకున్న అనుబంధం అంటే ఏమని చెప్తారు ఒక్కొక్కరుగా? ఫస్ట్ ఆర్సీఎం గారు. హాయ్ వ్యూవర్స్, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఆర్సీఎం రాజు నమస్తే. యాక్చువల్గా ఈ ఐడియా ఫస్ట్ వచ్చింది సాహితీకి, తర్వాత తను మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసింది. యాక్చువల్గా మేము ఇందులో హీరోస్ చెప్పేవాళ్ళు ఉన్నారు, విలన్స్ చెప్పేవాళ్ళు ఉన్నారు, క్యారెక్టర్స్ చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ పాడేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరూ కలిసి అంత ఇంత పాడగలిగి నన్ను కూడా మోటివేట్ చేసి పాడించారు. సో క్రెడిట్ గోస్ టు సాహితీ ఫస్ట్. సో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు గురించి చెప్పాలంటే ఆయన జనని జన్మభూమి దగ్గర నుంచి కూడా ఆయన పాటలన్నీ మేము విన్నాము. సిరివెన్నెల సినిమాతో ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు. నేను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో రెండు మీటింగుల్లో మాత్రం కలిశాను. నా ఏవి అక్కడ ప్లే అయింది ఆ సందర్భంగా నేను ఆ హడావిడిలో చివరిలో కలుద్దాం అనుకున్నాను, కలవలేకపోయాను. బట్ ఐ హ్యాడ్ గాట్ సమ్ అప్రిషియేషన్, వాయిస్ ఈజ్ గుడ్ అండ్ డిక్షన్ ఈజ్ గుడ్ అని చెప్పి. సో అలాంటి చిన్న చిన్న పరిచయాలను, ఎందుకంటే మేము డబ్బింగ్ ఆర్టిస్టులం కాబట్టి లిరిసిస్టులతో మాకు తక్కువగా ర్యాపు ఉంటుంది కాబట్టి ఇన్ దట్ వే. బట్ చాలాసార్లు ఆయన్ని మేము కలవడం జరిగింది. ఇది ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో అమలానాయుడు గారు, సో మీ అందరికి మాటలు మాత్రమే వచ్చి అనుకున్నాను, పాటలు కూడా ఇంత బాగా అనేలా నాకే కొంచెం సేపు అనిపించింది. నిజంగా వీళ్ళు పాటలు పాడతారా, ఇంత బాగా పాడతారా అనిపించింది. ఎందుకు వచ్చింది మీకు ఈ థాట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సుమన్ గారు అండ్ సుమన్ టీవీ అండ్ రోషన్ గారు. ఈ థాట్ మా డైరెక్టర్ సాహితీ గారికి ఆలోచనకి అక్కడ పునాది పడింది. ఆ తర్వాత మేమందరం పాట పాడేవాళ్ళం అయి ఉండడం వల్ల మమ్మల్ని అందరినీ ఒక టీమ్ గా ఫామ్ చేసి అందులో ఆణిముత్యాల లాంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచనల్లో కొన్నిటిని చూస్ చేసి వాటిని ఒక మెడ్లీ మ్యాషప్ లాగా రెడీ చేయాలని మేము ఒక ఆలోచన చేసాం. దానికి కర్త, కర్మ, క్రియ సిస్టర్ సాహితి. దెన్ మేమందరం సింగర్స్, ఎలా డబ్బింగ్ అయితే చెప్తాము. డబ్బింగ్ ఆర్టిస్ట్ లో సింగర్స్ అయితే ఎక్స్ప్రెషన్ కి కొదు ఉండదు అనమాట. బేసిక్ గా డబ్బింగ్ మాత్రమే చెప్తారేమో అనుకుంటారు, బట్ మేము వై వీఆర్ సో ఎక్స్ప్రెసివ్ ఇన్ డబ్బింగ్స్ అంటే మేము సింగర్స్ అయి ఉండడం కూడా మాకు ఒక అడిషనల్ ఫీచర్, అదొక మాకు సపోర్టింగ్ ఫీచర్ అనమాట. సో మేము చాలా మంది ఉండొచ్చు, మళ్ళీ మేము సెలెక్టివ్లీ వీఆర్ ఆల్ సింగర్స్ యాజ్ వెల్ యాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఈ గ్రేట్ ఆపర్చునిటీ ఒక ట్రిబ్యూట్ గా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఇవ్వడం అనేది మాకు దక్కిన గొప్ప భాగ్యంగా మేము అందరం భావిస్తున్నాం. అట్ ద సేమ్ టైం సుమన్ టీవీ మాకు కల్పించిన ఈ సదవకాశానికి సదా ధన్యులం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సుమన్ టీవీ యాజ్ వెల్ యాజ్ రోషన్ గారు అండ్ అనురాధ గారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అంటే పెన్నుతో రాస్తే తూటాల్లాగా పెళ్తాయి అన్నమాట. ఆయన రాసిన ప్రతి పాట కూడా మనం ఇప్పటికీ మర్చిపోలేము. జాముత్రి, జాబిలమ్మ కావచ్చు, అసలు ఎన్ని పాటలు చెప్పుకుంటూ పోతే అసలుకి అలా కళ్ళు మూసుకుంటే తెలుగు సినిమా చరిత్రం ఆగిపోయిందేమో అనిపించింది ఆయన చనిపోయిన రోజు కూడా మాకు. అలాంటిది ఎవరు చేయలేని ఒక మంచి ప్రయత్నం చేశారు. ఎలా అనిపించింది సాహితీ చెప్పగానే అండ్ మీరు దీనికి కాంట్రిబ్యూట్ అవ్వటం నిజంగా మనమేనా చేస్తుంది అన్న ఫీల్ కలిగిందా? అవునండి, నిజంగా మొత్తము అమల చెప్పినట్టు కర్త, కర్మ, క్రియ మొత్తం మా సిస్టర్ సాహితీయే. తను మమ్మల్ని అంటే మోటివేట్ చేసింది.
యాక్చువల్లీ మాకు అంత ఇంట్రెస్ట్ లేదు, మేమున్న ఈ అంటే ఈ డబ్బింగ్ ఫీల్డ్లో ఎవరి వాళ్ళు బిజీగా ఉంటాము. కాకపోతే ఏంటంటే తను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను అని చెప్పి మీరందరూ రావాలి అని పర్సనల్గా అందరికీ ఫోన్లు చేసి మరీ చాలా కేర్ తీసుకుంది మమ్మల్ని అందరినీ, ఇంకంటే ఎంకరేజ్ చేయడం అనమాట. మీరు పాడగలరు, మీకు ఆ సత్తా ఉంది, మీరు చేయగలరు, మీరు కొన్ని రోజులు డబ్బింగ్స్ పక్కకు పెట్టండి, మనం చేద్దాం, మంచి ప్రాజెక్ట్ చేద్దాం. ఒకటి ఏంటంటే మా అందరి వ్యూ ఒకటే, ఎవ్వరూ చేయలేని పని మేము చేసి చూపించాలి, అదొకటి. యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్లు మేము డబ్బింగ్ చెప్పడమే కాదు, సింగింగ్లో కూడా మాకు ఈ ప్రావీణ్యం ఉంది, మేము చేయగలము, మాకు ఆ సత్తా ఉంది అని చూపించుకోవడమే మెయిన్ మోటివ్, అంటే మోటివ్ అనమాట మాకు. సో దానికి ఏంటంటే తను సాహితి చాలా కష్టపడింది, చాలా టెన్షన్ పడింది, మమ్మల్ని ప్రేమగా చూసుకుంది, అన్నీ చేసింది, మాకు చాలా చాలా బాగా చూసుకుంది. సో తన కోరిక నెరవేరాలని మేము కూడా అందరం మంచిగా ఎంకరేజ్మెంట్ ఇచ్చాం. అసలు బేసికల్గా చెప్పాలంటే డబ్బింగ్ ఆర్టిస్ట్లో ఇంత సత్తా ఉందా, ఇలా చెప్పగలరా డబ్బింగ్ అని ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా ఇంటర్వ్యూస్ నేనే. సో నిజంగా ఇంతమంది ఆఫ్ స్క్రీన్ ఇంత కష్టపడుతున్నారా, ఇంత ప్రాణం పోసి సినిమాకి ఆ క్యారెక్టర్కి ప్రాణం పోసే మీద అందరూ కూడా ప్రజలకు తెలియాలి అట్లీస్ట్. అసలు ఎంత సాధించారు శ్రీనివాసమూర్తి గారి దగ్గర నుంచి, ఆర్సీఎం రాజు గారు, వాసు అన్న అండ్ రవిశంకర్. నేను దుర్గా గారి ఇంటర్వ్యూ మొన్న చేశాను చెన్నైలో మొన్న చేశాను, ఎందుకంటే ప్రతి డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్తారు దుర్గా గారు మాకు ఇన్స్పిరేషన్, లేడీస్ ముఖ్యంగా సాయి గారు, రతన్ గారు, రవి అన్న వీళ్ళంతా. సో సాహితి ఎంతో మంది లిరిక్ రైటర్స్ ఉన్నారు ఇండస్ట్రీలో, బట్ వాళ్ళందరూ కన్నా కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్లో నిజంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రికి ఇలా ట్రిబ్యూట్ చేస్తున్నాము, ఇలా చెయ్యాలనిపించింది అని వీళ్ళని అడగగానే ఫస్ట్ మీ పేరే చెప్పేస్తున్నారు. ఏంటి సిరివెన్నెల గారితో మీకున్న అంత మంచి అనుబంధం ఏంటి, ఎందుకు ఈ థాట్ వచ్చింది? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే సుమన్ టీవీ వాళ్ళకి, చాలా అంటే చాలా థ్యాంక్స్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అని అనేక అంటే కూడా మన తెలుగులో రచయితలు లైక్ ప్రతి ఒక్కరు మనకు చాలా ఇంపార్టెంట్, బట్ రీసెంట్గా ఆయన అలా ఎక్స్పైర్ అవ్వడం అది చాలా బాధాకరం. బట్ ప్రతిదాన్ని మనం బాధలోనే వ్యక్తపరచక్కర్లేదు, వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళని గుర్తు చేసుకుంటూ కూడా వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయొచ్చు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నేను కాలేజ్ చదువుతున్న టైంలో రావడం, ఆయన చేతిలో నుంచి నేను మొమెంటో తీసుకోవడం, వన్స్ ఒకసారి ఆయన పాస్ అవి అయిపోగానే ఏంటో తెలియని ఒకలాంటి ఫీలింగ్ అనమాట, అయ్యో మనందరం ఈ ఫీల్డ్లో ఉన్నాము, ఎందుకు మన నుంచి మనం ఏం కాంట్రిబ్యూట్ చేయొచ్చు అనేది ఆలోచన వచ్చింది. వెంటనే నేను సార్ వాళ్ళకి, ఆర్సిఎం సార్కి, అమల గారికి, అందరికి, పెద్దవాళ్ళందరికీ నేను అది చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళు ఈ అమ్మాయి చిన్న అమ్మాయి లేదంటే కొత్త అమ్మాయి అని ఎట్లాంటి ఆలోచనలు పెట్టుకోకుండా అందరూ నాకు సపోర్ట్ చేశారు, దానికి నేను వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అండ్ ఈ ప్రాజెక్ట్ అంతే సక్సెస్ఫుల్గా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది యాక్చువల్గా సింగింగ్ టీమ్, మేమందరం డబ్బింగ్ ఆర్టిస్ట్లము, బట్ దీనికంటూ ఒక ప్రాపర్ ట్రైనర్ అనేది ఉండాలి. సో అప్పుడు సింగర్ ఫణివంశీ గారి హెల్ప్ తీసుకున్నాం అనమాట. తను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సింగర్, మంచి కాన్సర్ట్స్, తనకు ఒక బ్యాండ్ ఉంది, తను డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా, చాలా రెప్యూటెడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. సో తన హెల్ప్ తీసుకొని ఇది ముందు నడిపించడం జరిగింది. వీళ్ళందరూ అంతే సపోర్ట్ ఇవ్వడం. ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే అన్ని క్రాఫ్ట్స్లో కల్లా లైక్ నా ఒపీనియన్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ అనగానే ఎక్కువ కష్టపడేది మేమే, బట్ ప్రయారిటీ వైజ్ ఏంటో తక్కువ అనిపిస్తుంది. యా, సో తక్కువ ప్రయారిటీగా అనిపిస్తూ ఉంటుంది, బట్ ఆ విషయంలో నేను కొంచెం రిగ్రెట్ అవుతూ ఉంటాను చాలాసార్లు. బట్ యంగ్స్టర్స్గా మనము ఇప్పుడు వచ్చే వాళ్ళం ఏం చేయొచ్చు అనేది ఎప్పుడు ఆలోచిస్తున్న టైంలో నాకు అన్ని విషయాల్లో హెల్ప్ఫుల్గా ఉండేది మా అమల గారు, ఆర్సీఎం సారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఆర్సీఎం సార్ స్టూడెంట్ని, సో ఆ విషయంలో నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఏదన్నా నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి డబ్బింగ్ అనగానే మన పక్కన సిబ్లింగ్ క్యారెక్టర్ ఏదైనా ఉంటుంది అంటే అది సింగర్, సింగింగ్ ఉంటుంది. సో ఎందుకు ఈ ఫీల్డ్లోనే మనం నెక్స్ట్ లెవెల్ చూడకూడదు అనే టైంకి ఏదేదో వద్దు, సిరివెన్నెల గారికి మనం ఒక ట్రిబ్యూట్ ఇద్దాము అని అంటే అది అసలు కోకొల్లలు. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు పాడాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది కూడా ఐడియా లేదు. బట్ ఏంటంటే అందరికీ కొంచెం క్యాచీగా ఉండే సాంగ్స్, అందరూ రికగ్నైజ్ చేసే సాంగ్స్ కొన్ని తీసుకొని మాది చిన్న ప్రయత్నం మేము చేసాము, అందరూ అలాగే ఆదరించాలని కోరుకుంటున్నాం. బట్ సాహితి గారు ఇంకా ఆయన లేరు అని తెలియగానే ఆయన పాటలు మిలియన్ వ్యూస్లు చూశారు చాలా మంది. ఇలాంటి హిట్ సినిమాలకి ఇలాంటి హిట్ పాటలు కూడా రాశారని యూత్ కూడా తెలుసుకున్నారు అనమాట. మీరు చూడండి ఆయన పోయిన తర్వాత ఆయన హిట్ సాంగ్స్ అంతా కూడా మిలియన్స్ లో వ్యూస్ ఉంటారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పాటలు మీరు చూస్ చేసుకుని పాడేటప్పుడు మీరు డబ్బింగ్లో మీకు చెప్పాల్సిన పని లేదు, ఎమోషనల్ అన్ని పండించేస్తారు, రొమాన్స్ అన్ని. ఆయన పాటలు పాడేటప్పుడు ఎస్పెషల్లీ మీకు హార్ట్ టచింగ్ అనిపించిన సాంగ్స్ కానీ అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మనిషికి చూసి రికగ్నైజ్ చేసి సాంగ్ తీసుకున్నాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ గారిని చూస్తే ఆయన చూసిన ఫస్ట్ సెకండ్లోనే
హాయ్ రే హాయ్ జాహ్మండులో అనే సాంగ్ ని నేను సడన్ గా అలా ఇచ్చేయడం జరిగింది. అండ్ ఆర్సీఎం సార్ కి అయితే చెప్పక్కర్లేదు, ఆయన బోటనీ పాట ఉంది అని సాంగ్ ఆయన పాడేశారు, నాట్ ఈవెన్ ఎ సింగిల్ ప్రాక్టీస్ అండి. సో మీరు ఇది బయటకు వచ్చిన తర్వాత చూసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ ని బట్టి, ఒక్కొక్కళ్ళ మనస్తత్వాన్ని బట్టి, ఒక్కొక్కళ్ళ వాయిస్ కల్చర్ ని బట్టి మేము సాంగ్ సెలెక్ట్ చేసుకొని అంత పెద్ద హ్యూజ్ దాంట్లో మనం వెళ్ళలేము. సో బెటర్ కొంచెమే తీసుకొని దాన్ని పర్ఫెక్ట్ ప్రొజెక్ట్ చేద్దాము అని ఒక చిన్న ఐడియాతో దీన్ని స్టార్ట్ చేసాము, ఫినిష్ చేసాము. సో అంతే, ఇంకా మీ ఆశీస్సులు, మీ బ్లెస్సింగ్స్ అనేది చాలా, ఎంకరేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇంత సపోర్ట్ చేయబట్టి మా టీం కూడా చేయాలి. Yes sir, thank you. Yes, మీరు ఎంత బాగా పాడారో నేను ఆల్రెడీ చూసేసాను ఎడిటింగ్ లో. మీరు మాటలు కూడా చాలా బాగా మాట్లాడతారు, అందరూ మాట్లాడారు అన్నమాట.